టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సుందరి, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నారు అత్తయ్య? దాక్షాయణి, బాగున్నావా? బాగున్నాను పెద్దమ్మా. ఏంటే జానకమ్మా, ఈ ఇంటిని చూసి అలా నోరెళ్ళ పెట్టావు? ఇక మా ఊరంతా చూస్తే నువ్వేమైపోతావు? మీ ఊర్లో ఏముంది చెట్లు చేమలు తప్ప? మా సిటీకొచ్చి చూడండి, మస్తు మాల్సు టవర్సు ఉంటాయి. ఓసి పిచ్చిమొహమా, మనుషులతో మనుషులు మాట్లాడుకోలేని ఆ సిటీలో ఏముంది? బంధాలు అనుబంధాలు పెనివేసుకుని బ్రతికే పల్లెటూరి జీవితాన్ని అనుభవిస్తే మళ్ళీ ఆ సిటీలో నువ్వు అడుగు పెట్టవే. నిజమే పెద్దమ్మా, మీ అందరినీ గిట్ల చూస్తుంటే నా ఒంటరి బ్రతుకులో ఏముందనిపిస్తుంది. అలా అనకు జానకమ్మా, ఇప్పుడు అంజలి నువ్వు ఒంటరోళ్ళు కారు, ఇంత పెద్ద మా కుటుంబంలో మీరు ఒకళ్ళు. నువ్వు ఈ మాటన్న తర్వాత మస్తు ఖుషిగా ఉంది. సరే, ఈ ముచ్చడ పక్కన పెట్టి ఈ పూజ ఎట్లా చేస్తారో గది చెప్పండి పెద్దమ్మా. చెప్తానమ్మా. గడిచిన మంచి చెడులని ఆ అమ్మవారికి మనసారా తెలియపరచుకోవడానికి, లేదా ముందు ముందు నాకిది కావాలని కోరుకొని చేసేదే ఈ పూజ. సుందరి ఎంతో పెద్ద గండ నుంచి బయటపడింది. ఆ అమ్మవారి దయవల్ల పోయే చూపు తిరిగి వచ్చింది.